హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన శివం భజే మూవీ గురించి తెలుసుకుందాము. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టరీస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదనేలా ఉంటుంది ఈ శివం భజే మూవీ. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి చందు అలియాస్ అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్గా లోన్ కట్టకుండా తప్పించుకొని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ శైలజను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడు అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందుకు కళ్ళు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకు రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకు పెట్టిన కళ్ళు ఎవరివి, చందుకు కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి, శివుడు అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి, ఈ మధ్యలో డోగ్రా కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక గాడ్ ఎమోషనల్ మూవీగా చూపించిన డైరెక్టరు ఇందులో ఒక యానిమల్ లవర్స్కి డాగ్ క్యారెక్టర్ని ఇంక్లూడింగ్ చేసి బాగా చక్కగా ఆవిష్కరించాడు. అట్లానే ఈ మధ్యకాలంలో వచ్చిన అఖండ హనుమాన్ వంటి సినిమాల్లోని కొన్ని గాడ్ విజువల్స్ని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇందులో కూడా శివుని క్యారెక్టర్ అనేది లార్డ్ శివని ఒక క్యారెక్టర్లో చూపించడం బాగుంది. కాకపోతే అది సినిమా మొత్తం కాదు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశాడు. ఇకపోతే ఈ శివం భజే స్టోరీ, ఈ శివం భజే సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి డివోషనల్ ఇన్సిడెంట్ని ఆధారంగా సాగిన ఈ మిస్టరీస్ థ్రిల్లర్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ఊహకందని విధంగా బాగుంటుంది. దర్శకుడు రాసుకున్న కథను బాగా చక్కగా డ్రామాగా నాటకీయపరిణంగా బాగా చక్కగా చూపించాడు. అట్లానే ఫస్ట్ 5 మినిట్స్లో వచ్చే ఇండియాని నాశనం చేయడం కోసము చైనా పాకిస్తాన్ చేసే కుట్ర మీద వచ్చే కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో అశ్విన్ బాబు హైపర్ ఆది చేసిన కామెడీ ట్రాక్ బాగుంటుంది, కొన్ని లవ్ సీన్స్ పర్లేదనేలా ఉంటుంది. అట్లానే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్ సీన్స్ మటుకు బాగా ఆకట్టుకుంటే సెకండ్ హాఫ్ మీద మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇకపోతే ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా ఉన్నవి. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ శివం భజే సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్న కొన్ని చోట్ల ప్లే చాలా సింపుల్గా సాగుతుంది. అలాగే డివోషనల్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్న మెయిన్ ప్లాట్ కూడా సింపుల్గా సాగుతుంది. అటు హత్యలకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. ఈ ట్రాక్కి మోటివ్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తానికి మేకర్స్ తమ అనుకున్న కంటెంట్ని స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో దర్శకుడు రాసుకున్న కథను ఇంకొంచెం బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది అనేలా అనిపిస్తుంది. లార్డ్ శివ క్యారెక్టర్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి బాగా ఆ క్యారెక్టర్ మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. అట్లానే హీరో అశ్విన్ బాబు క్యారెక్టరైజేషన్లో అంత బలమైన నేరేషన్ అనేది ఇవ్వలేకపోవటము, అతను చేసిన కొన్ని సన్నివేశాల్లో సరైన స్క్రీన్ ప్రజెంటేషన్ అనేది లేకపోవటం మైనస్ పాయింట్గా ఉంటుంది. ఇకపోతే సాంకేతిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది, బాగా విజువల్స్ని బాగా చూపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే లార్డ్ శివం మీద వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా చూపించారు. అట్లానే కెమెరామ్యాన్ కూడా చాలా బాగా చూపించారు. అలానే సంగీతము బాగుంటుంది, పర్వాలేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగా కుదిరింది, సినిమాలోని ప్రతి పాయింట్ని బాగా ఎడిట్ చేసి చూపించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీక్లో ఈరోజు వచ్చిన సినిమాలో ఇది శివం భజే అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో వన్ టైం వాచబుల్ మూవీ. అట్లానే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.2. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.